Namaste, welcome to ACT News. Name Swami Mundaga Headlines. Karuvu Rahita Rashtranga AP ni Teechididdam. 2019 ki Polavaram Purti Chestam. Neeru Chettu Rashtra Sadassulo Devineni Uma. Ambedkar Jayantini Jatiya Panduga Jaripenduku Sannahalu. 20 ekaralalo Smriti Bhavanam Nirmistamanna Sanghika Sankshema Shakha Mantri Nakka Ananda Babu. RTC ని లాభాల బాట పట్టిస్తా పల్లె పల్లెకు బస్ BC ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు రవాణా BC సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించాయి ప్రజా బ్యాలెట్ లో పాల్గొన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ క డిటైల్స్ చూస్తే కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టి సద్వినియోగం చేసుకునే విధంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. నీరు చెట్టుపై రాష్ట్ర స్థాయి ప్రగతి సదస్సును నిర్వహించారు. అపర భగీరథుల్లాగా రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టుపై రాష్ట్ర స్థాయి సదస్సును తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాల వారీగా నీరు చెట్టు కార్యక్రమంలో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పూర్తైన పనులు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ నీరు పుష్కలంగా ఉంటే సాగునీరు, తాగునీరుకి డోకా ఉండదని, అందుకే నీరు చెట్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసేందుకు గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెరువులు, చెక్ డ్యాంలు నిర్వహించామన్నారు. వీటి ద్వారా భూగర్భ జలాలు అడుగంటకుండా చేశామన్నారు. అలాగే చెట్ల పెంపకం చేపట్టడం ద్వారా మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలితో పాటు వర్షాలు కురిసేందుకు దోహదపడుతుందని అన్నారు. గడిచిన మూడేళ్లలో కోట్లాది మొక్కలను నాటడంతో పాటు నీటి సంరక్షణకు, జల సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. నదుల ద్వారా సముద్రంలో కలిసే జలాలను సైతం మళ్లించుకొని నదుల అనుసంధానం చేశామని పట్టిసీమ గొప్పదనాన్ని వివరించారు. వరుణ్ యాప్ ప్రభుత్వం రూపొందించిందని, దీని ద్వారా ముందుగానే వాతావరణం, వర్షం వివరాలు అందుతాయన్నారు. విద్యావేత్తలు, మేధావులు రైతులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ ప్రతి జిల్లాలోనూ కరువును పారద్రోలే ప్రణాళికలను రూపొందించామన్నారు. సర్ ఆర్థర్ కాటన్ చూపిన మార్గంలో నడుస్తూ అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. సదస్సులో జలవనరుల శాఖ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున రైతు సోదరులు కూడా తరలి వచ్చారు. ఎంటి బస్సులో ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ వర్క్షాప్లో ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్క జిల్లాతో ఆగేది కాదు, 13 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇది ఆరంభం. మొదటిది ఈ సీజన్లో మనం గతంలో 13 జిల్లాల్లో కూడా మనందరం కూడా ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లాలో ఈనాటి కార్యక్రమంతో మొదలుపెట్టి అన్ని 12 జిల్లాల్లో కూడా రేపు రాబోయే ఏప్రిల్ మే నెలలో, మే చివరికల్లా అన్ని జిల్లాల్లో ఇటువంటి చర్చాగోష్ఠులు పెట్టి విద్యార్థుల్ని, విద్యావేత్తల్ని, రైతుల్ని, ఇంజనీర్లని అందరినీ కూడా మరి ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈ ఆలోచన దృక్పథంతో మనం కార్యరూపంలో పనులు చేసుకోవాలి, మనం చేసే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అవ్వాలని ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మేధావులు మరి వేదిక మీద ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం మన ఇంజనీర్లతో పాటు, వైస్ ఛాన్సలర్స్తో పాటు, విద్యావేత్తలతో పాటు వాసార్ ల్యాబ్ ప్రసాద్ కూడా ఉన్నారు. లక్ష్మీ ప్రసాద్ ఈ ప్రాంతం ఈడుపుగల్లు చెందిన వ్యక్తి. మన స్మార్ట్ ఫోన్లో, సెల్ ఫోన్లో అంతా కూడా ఒక తెలుగు సమాచారం, ఒక తెలుగులో సమాచారాన్ని తీసుకొచ్చారు. ఒక యాప్లో ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఎంత వర్షపాతం ఉంది, ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది, మన పొలంలో సాయిల్ మాస్టర్ ఎలా ఉందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, అట్లాగే మన ఇంజనీరింగ్ ప్రముఖులు ప్లస్ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ గారు కూడా మొన్న విజయవాడ వచ్చి ఒక MOU మన డిపార్ట్మెంట్తో, రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారి సమక్షంలో కుదుర్చుకోవడం జరిగింది. మొన్న ఏదైతే 104 ఉపగ్రహాలు ఆకాశంలో పంపించారో ఆ ఉపగ్రహాల ద్వారా వచ్చే సమాచారాన్ని అంతా కూడా, ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చి
మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు ముందు పెట్టారు. వాళ్ళు ఏ విధంగా ఈ వాగులు వంకలు ఉన్నాయి, ఏ విధంగా చాలా డీటెయిల్డ్ సమాచారం ఉపగ్రహాల ద్వారా వస్తూ ఉంది. ఆ సమాచారాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం మన ప్రాంతాల్లో వాగుల్లో వంకల్లో ఏదైతే పడ్డ వర్షాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. గొలుసుకట్టు చెరువులు, క్రాస్ క్యాస్కెట్స్, ఎక్కడికి వీలైతే అక్కడ ఆ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా కలుపుకోవాలి. పైన ఉన్న చెరువులోకి నీళ్లు తీసుకెళ్తే కిందన్న చెరువుకి ఆటోమేటిక్గా నీళ్ళు వెళ్ళే విధంగా ఈ గొలుసుకట్టు విధానాన్ని మరి మన పూర్వీకులు, మన పెద్దలు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా పుస్తకంలో రాసిన మాట ఆయన, నేను ప్రాచీన భారతీయులు చేసిన పనిని నేర్చుకొని ఇవాళ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టానని ఆ మహానుభావుడు చెప్పాడు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ప్రతిదీ మనం ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఒక కేజీ రైస్ ప్రొడ్యూస్ చేయాలంటే 2000 లీటర్లు కావాల్సి వస్తుంది. అంటే ఒక కేజీ మనం రైస్ తింటున్నామంటే ఈక్వలెంట్ టు 2000 లీటర్స్ ఆఫ్ వాటర్. అలాగే ఒక కేజీ రోజు మాంసం కొన్నారంటే 25,000 లీటర్లు ఆ జంతువు ఏదైతే ఉందో తాగితే అది ఈ ఒక కేజీ మాంసం మనకి ఇస్తుంది. అంటే ఈ రోజు వెళ్ళి ఒక కేజీ మాంసం ఒక 500-1000 రూపాయలు పెట్టి కొన్నామంటే అది 25,000 లీటర్లకి ఈక్వలెంట్. సో ఈరోజు మనం తినే పదార్థాలు కూడా ఇది వేస్ట్ చేయకుండా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఈ వాటర్ కన్జర్వేషన్ కూడా ఇండైరెక్ట్గా మనం చేయగలుగుతాము అనేది ఒక చిన్న ఆలోచన. మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు భోజనం చేసినా, అన్నం తిన్నా, ఏం తిన్నా, ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ ఫుడ్, బికాస్ ఆ ఫుడ్లో ప్రతి దాంట్లో కూడా నీటి యొక్క శాతం ఖచ్చితంగా ఉంటుంది. మనం భోజనం ఆ తిన్నప్పుడు కావలసినంత వడ్డించుకుని, కావలసినంత పెట్టుకుని మిగతా వేస్ట్ చేయకుండా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా వీల్ ఆల్సో కన్సర్వ్ ది వాటర్. రాష్ట్రానికి ఎండ తీవ్రత పెంచుకుంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నుండి మంగళవారం వరకు ఎండలు, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ పరిస్థితులపై ఏపీసీఎం డాష్ బోర్డు నందు వెబ్సైట్ ద్వారా వివరాలు అందుబాటులో ఉంటాయని వాతావరణ విపత్తుల శాఖ స్పష్టం చేసింది. 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండటంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని తెలిపారు. రాష్ట్ర రథచక్రంగా భావించే ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రోడ్డు సేఫ్టీ అథారిటీ జిల్లా కమిటీల ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రవాణా శాఖ బీసీ సంక్షేమ సంఘాల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఛాంబర్లో ప్రవేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను నిర్వహించే 2 శాఖలకు సంబంధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్ సర్వీసులను పెంచుతామని తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతానని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో మార్పులు, చేర్పులు, సూచనలు స్వీకరిస్తానన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పాటుపడుతుందని వివరించారు. మంజునాథ కమిషన్ రిపోర్ట్ త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో బీసీల కోసం అమలు చేసిన ఆదరణ పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా సమస్యలపై త్వరలోనే ఇరు రాష్ట్రాల మంత్రులము సమావేశమై పరిష్కారానికి దోహదపడతామని స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు పలువురు బీసీ సంఘాల నేతలు, రవాణా శాఖ అధికారులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి విస్తరణలో కొన్ని కీలకమైనటువంటి శాఖలు బాధ్యతను నాకు అప్పగించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి నా తరపున, మా జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించినటువంటి శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు. 1 రవాణా, 2 బీసీ వెల్ఫేర్, 3 చేనేత జౌలి శాఖలు. రవాణా శాఖలో మనం ముందుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటంటే, భద్రత చాలా పటిష్టంగా ఉంచాలి, యాక్సిడెంట్స్ని మనం తగ్గించాలి. దాని మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నా మొదటి సంతకం కూడా సేఫ్టీ అథారిటీ కమిటీస్ జిల్లా స్థాయిలో
మొదటగా వేయటం జరిగింది. దీనికి కలెక్టర్ అధ్యక్షతన ఉంటారు, వైస్ చైర్మన్గా ఎస్పీ గారు ఉండి జిల్లాలో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఇటు ఆర్ఎన్బి వాళ్ళతోనూ ఇటు మా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోనూ ఎప్పుడు అనుసంధానం చేసుకొని యాక్సిడెంట్లు తగ్గించాలనేదే నా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. దానికి అన్ని విధాల చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. రెండవది అతి ముఖ్యమైనటువంటి ఆర్టీసీ. ఆర్టీసీని ఎండీ గారు, మా సిబ్బంది, స్టాఫ్ అందరి సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం సహాయం కూడా అందించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆర్టీసీని ఇంకా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఎక్కువ మంది ఈ రవాణాని ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం కూడా ఇందులో జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు నవ్యాంధ్రలో జాతీయ పండుగలా నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. అమరావతిలో నిర్మించి తలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల 14న భూమి పూజ జరుగుతుందని తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో ఎస్సీ వర్గానికి చెందిన శాసనసభ్యులు, ముఖ్యమైన అధికారులు సమావేశమయ్యారు. సమావేశానికి రాష్ట్ర మంత్రులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, డేవిడ్ రాజు, తంగిరాల సౌమ్య, ఆనందరావు, శ్రావణ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆ స్థలంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు గ్రంథాలయం, స్టడీ సెంటర్, ఓపెన్ థియేటర్, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు గాను బడ్జెట్లో 97 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. భూమి పూజకు పవిత్ర స్థలమైన అంబేద్కర్ జన్మస్థలం గ్రామం నుండి, దేశ పార్లమెంట్ నుండి మట్టి నీరు తీసుకువస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, అంబేద్కర్ వాదులు తరలిరావాలని కోరారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంబేద్కర్ జయంతోత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ 125వ జయంతోత్సవాలను పురస్కరించుకొని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేశారో, సంవత్సరం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఈ రాష్ట్రంలో ఘనంగా జరగాలి. అంబేద్కర్ స్మృత్యర్థం నూతన రాష్ట్రంలో అమరావతి రాజధాని కేంద్రంలో 20 ఎకరాలు స్థలం కేటాయించి అందులో 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం, అదేవిధంగా అంబేద్కర్ ధ్యాన కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, లైబ్రరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్టడీ సెంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 97 కోట్ల 64 లక్షల రూపాయలు కేటాయింపులు కూడా చేయటం జరిగింది. దానికి సంబంధించి రేపు 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం రోజు గుర్తించినటువంటి స్థలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 664 మండలాల నుంచి కూడా అంబేద్కర్ వాదులు, దళిత సంఘాలు, ఇతర ప్రముఖులు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా అందులో రిప్రజెంట్ చేయాలి. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు ఎక్కువగా తరలి రావాలని చెప్పి వారు ఆకాంక్షించడం, అదేవిధంగా ఆ పవిత్ర కార్యానికి అంబేద్కర్ జన్మస్థలం నుంచి, మౌ గ్రామం నుంచి మట్టిని, నీటిని సేకరించాలి, అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి ఒక దశ దిశను చూపించినటువంటి అంబేద్కర్ గారు రచించి అమలు చేస్తున్నటువంటి పార్లమెంటు నుంచి కూడా మట్టి నమూనా, అదేవిధంగా నీటిని తీసుకురావాలి. వాటన్నిటిని కూడా ఆ భూమి పూజ కార్యక్రమంలో కలిపి గొప్ప ఎత్తున ఇదొక జాతీయ స్థాయి పండుగల నూతన రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఒక మంచి గెట్ టుగెదర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం లక్ష్యం అంబేద్కర్ జాన్ని
ఈ దేశంలో ప్రొజెక్ట్ చేయడానికి ఒక వేదిక దొరకడం, అది కూడా అమరావతికి, బుద్ధుడికి, అంబేద్కర్కి ఉన్నటువంటి సంబంధాలను క్యాలిక్యులేట్ చేసుకొని ఏ విధంగా అంబేద్కర్ జాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సింబాలిక్గా 125 సంవత్సరాల జయంతుల సందర్భంగా 125 అడుగులతో ఒక నిర్మాణాన్ని చేపట్టడం, ప్రధానంగా ఇక్కడ అందరితో ఒపీనియన్ తీసుకొని అందరి ఒపీనియన్ని కలిపి ఏ విధంగా చేయాలని దాని మీద ఈ ఏర్పాటు చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం, ప్రధానంగా ఆనందబాబు గారు కానీ నేను కానీ రెండు సామాజిక వర్గాలకి నేతృత్వం వహించేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం పేదరికం లేని సమాజ నిర్మాణం. ఆ సమాజ నిర్మాణం అనేది మా ఇద్దరి మీద ఆధారపడిందని నేను భావిస్తూ ఆ సమాజాల కోసం ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు తీసుకోవాలి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలని దాని మీద ఆలోచన చేసి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించినా వాటి మూలాలు వైసీపీ నేత జగన్ ఆవరణలో దొరుకుతున్నాయని టీడీపీ నాయకుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్, మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లో ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పంచుమర్తి అనురాధలు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి పార్టీ ఫిరాయింపులపై చర్చించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు అయిన తర్వాత ఈడీ జరిపిన సోదాల్లో పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి కిరణ్ కుమార్ వద్ద 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారని, ఇతని సతీమణి సామాన్య 2014లో చిత్తూరు జిల్లా నుండి ఎంపీగా పోటీ చేసిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన కృష్ణమ్మ, ఆమె భర్త ఐఏఎస్ అధికారి కిషన్లు భారీ కుంభకోణాలకు పాల్పడ్డట్లు ఈడీ దర్యాప్తులో తేలిందని, వీరు కూడా కడప జిల్లా బోరుమామిళ్లకు చెందినవారని చెప్పారు. ఇప్పటికైనా జగన్ తనకు తాను సమీక్షించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11వ 12వ కేసులు పెట్టినప్పుడు ఆ కేసులన్నీ కూడా నా మీద రాజకీయంగా నేను కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగటం వల్ల నా మీద పెట్టారు. దీనిలో కాంగ్రెస్ పాత్ర ఉంది, ఇంకెవరో పాత్ర ఉందని అందరి మీద అభియోగం చేసి తనకేం సంబంధం లేదని చెప్తా ఉన్నాను. అది జరిగి 4-5 సంవత్సరాలు అయిపోతా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈడీ ఎక్కడ దాడులు చేసినా అది వైసీపీకి కనెక్ట్ అవుతాం. ఎక్కడో బెంగాల్లో దాడి చేస్తే చిత్తూరుకి కనెక్ట్, చిత్తూరులో ఉన్న వైసీపీకి కనెక్ట్ అయింది. ఎక్కడో హైదరాబాద్లో దాడులు చేస్తే కడపలో తన పార్టీకి కనెక్ట్ అయింది. ఎందుకు ఎక్కడ ఈడీ దాడులు జరిగినా, దేశంలో ఎక్కడ దాడులు జరిగినా తన పార్టీకి కనెక్ట్ అవుతుందో ఒకసారి ఆయన రివ్యూ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు సాధికారత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులు రావడానికి కారణం రాజకీయ కారణాలను చెప్తా ఉన్నారు. అది 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రైట్ చేస్తూ ఉంటే తనకి ఎలా కనెక్ట్ అవుతుందో కూడా తను వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ షుడ్ రివ్యూ హిజ్ పార్టీ పాలసీ అండ్ పార్టీ స్టాండ్ ఆన్ ఆల్ దిస్ ఇష్యూస్. 2-3 రోజుల నుంచి ఈడీ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ వాళ్ళ మీద అధికారుల మీద ఉన్న అధికారుల మీద వచ్చిన కంప్లైంట్స్ మీద మరి వాళ్ళ ఇళ్ళని ముట్టడించడం, వాళ్ళని సోదా చేయటం అట్లాగా మరి జరుగుతోంది. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇద్దరు, ఒక ఐఏఎస్ అధికారి గడారి కిరణ్ కుమార్, అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారి కిషన్, వీళ్ళిద్దరి ఇళ్లలో కూడా సోదాలు చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ కిరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి కాల్కటాలో ఒక 200 కోట్ల కుంభకోణంలో వారు ఉన్నారని, దానికి సంబంధించి ఒక 23 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో దొరకటం, వారి భార్య సామాన్య అనే పేరుతో చిత్తూరులో రీసెంట్గా 2014లో ఎంపీ కంటెస్టెంట్ కింద
ఆవిడ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఒక 20 కోట్లు జగన్ గారికి ఇచ్చినట్టు, అట్లాగే ఒక 6 కోట్లు దాకా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. గడిచిన 3 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. కాంగ్రెస్ తరఫున చేసిన కార్యక్రమాలను, ప్రజల వద్దకు చేరుకున్న అంశాలను సమీక్షించారు. కోఆర్డినేషన్ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో పాటు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వాటి అనుబంధ సంఘాలైన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదల్, ఎన్ఎస్యుఐ వివిధ సెల్ నాయకులతో సమీక్ష చేపట్టారు. అనంతరం బీసెన్ రోడ్లో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలం, సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కే లోగోం కో ఔర్ ఉన్కే మాధ్యమ్ సే భారతీయ జనతా పార్టీ ఔర్ తెలుగు దేశం పార్టీ కో ఉన్కో తిరుపతి కి పావన్ ధర్తీ పర్ భగవాన్ బాలాజీ కే సామ్నే జో ఉన్హోనే శపథ్ లీ థీ కి వే భాజపా కి సర్కార్ బన్నే పర్ ఆంధ్రప్రదేశ్ కో స్పెషల్ కేటగిరీ స్టేటస్ దిలాయంగే లేకిన్ భాజపా కి సర్కార్ బన్నే కే బాద్ వో అబ్ ఇస్ వాదే సే ముకర్ రహే హై వే దునియా కో ధోకా దే సక్తే హై దేశ్ భర్ కే లోగోం కో ధోకా దే సక్తే హై. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ప్రజా బ్యాలెట్ ఒక ప్రజా ఉద్యమంగా నడుస్తుంది. రాష్ట్రం మొత్తంలో నలుమూలల్లో లక్షలాది ఆంధ్రులు ఈ ప్రజా బ్యాలెట్లో వారు ఓటు వేసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా హక్కు, ప్రత్యేక హోదా కావాలని వారి యొక్క అభిష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకొచ్చేందుకు జైళ్ల శాఖ కృషి చేస్తుందని జైళ్ల శాఖ అధికారి అర్జున్ రావు, డీసీపీ క్రాంతిరాణా టాటాలు తెలిపారు. ఖైదీలలో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచిన చెర్లపల్లి జైలులో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను అమ్మకపు ప్రదర్శన ఏర్పాటు చేశారు. గాంధీనగర్లోని రమా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఖైదీల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను జైళ్ల శాఖ అధికారులు అర్జున్ రావు, డీసీపీ కాంతిరాణా టాటాలు ప్రారంభించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అద్భుతంగా తీర్చిదిద్దిన కళాఖండాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జైల్లో ఉంటూ కూడా వారు తయారు చేసిన చేతి ఉత్పత్తులు ఎంతో నాణ్యమైనవిగా ఉన్నాయని కొనియాడారు. చేతి ఉత్పత్తులు తయారు చేయించడం వలన ఖైదీలలో మానసిక పరివర్తన కలుగుతుందని, అలాగే వారిలో ఉన్న కళా నైపుణ్యం చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు. నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలనే ఆశ వారిలో కలుగుతుందని చెప్పారు. ఏపీలో సైతం జైళ్లలో ఖైదీలకు ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఐలాపురం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలోని చెంచలగూడ, చెర్లపల్లి, వరంగల్ ప్రజెన్స్లో ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళు చాలా క్రియేటివిటీ టాలెంట్ ఉపయోగించి చాలా మంచి పెయింటింగ్స్ వేశారు, గీశారు. అలానే హ్యాండిక్రాఫ్ట్స్ కూడా చాలా బాగా చేశారు. చాలా మంచి ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ విజయవాడలో ఎవరైనా హ్యాండిక్రాఫ్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ కొనాలంటే ఇది మంచి అవకాశం. అండ్ ధరలు కూడా చాలా సరళంగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. సో పబ్లిక్ ఎవరైనా వచ్చి కొనాలంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఏపీజేఎస్లో చేస్తున్నారు, రాజమండ్రి అక్కడ చేస్తున్నారు, బట్ మీకు రాజ్యంలో గారు చెప్తారు దాని గురించి మోర్ డీటెయిల్స్. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రెండు జైల్స్లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా కామన్ ఇండస్ట్రీసే. అక్కడ తయారయ్యేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ జైళ్ల శాఖ తరఫున ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి వికే సింగ్ డైరెక్టర్ జనరల్ గారు మరి మొట్టమొదటగా ఈ విశాఖపట్నంలో ఈ ఎగ్జిబిషన్ జైల్ ప్రోడక్ట్స్ విజయవాడలో ఎగ్జిబిషన్ డిస్ప్లే అండ్ సేల్ 2 డేస్ మాత్రమే ఉంటుంది, ఇది ఈరోజు రేపు మాత్రమే.
ఇలాంటి ప్రదర్శనలు డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ప్రతి మంత్ కండక్ట్ చేయాలనేటువంటిది మా జైల శాఖ యొక్క డీజీ గారి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి ప్రోడక్ట్స్ మరి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ జైల్లో మేక్ ఇన్ జైల్ ప్రోడక్ట్స్ మరి ప్రజలు కూడా ఉత్సాహవంతంగా పాల్గొని కొని ప్రిజనర్స్ని ఎంకరేజ్ చేయాలని మరి అనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్లకి ఇవాళ కొద్దిలో ఇంప్రూవ్ అయినా భవిష్యత్తులో ఎంతో ఇంప్రూవ్ కావడానికి కావాల్సిన విధంగా దాన్ని చూసి ఒకరికొకరు ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలో కదా మన ఆంధ్రాలో కూడా తయారు చేయడానికి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయటం వాళ్ళకి ఒక పని చూపించడమే కాకుండా వాళ్ళకి మంచి అలవాట్లు కూడా చేయటం చేసే విధంగా ఉన్నది. ఇది గట్టిగా వాళ్ళు తయారు చేయటువంటి గట్టిగా ఉంది. అందులో తయారు చేయడం వల్ల చౌక కూడా తయారు కావడానికి అవకాశం ఉంది. కనుక ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం, ఆ కార్యక్రమం ఇక్కడ విజయవాడలో ఈ హాల్లో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా ప్రయోజనం కోసమే జర్నలిస్టులు పాటుపడాలని సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచార్యులు అన్నారు. పేరుకే ఫోర్త్ ఎస్టేట్ అని రియల్ ఎస్టేట్ లాగా జర్నలిజం మారిందన్నారు. అందరూ పత్రికలు పెట్టి కరపత్రాలలాగా మార్చారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే పత్రికా స్వాతంత్రమని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూల నుండి జర్నలిస్టులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్య అతిథులు సి రాఘవాచారి, పాటూరి రామయ్యలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు జర్నలిస్టుల పాత్రపై ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయాలు, ప్రభుత్వాల నడుమ జర్నలిజం విలువలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ సి రాఘవాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన పత్రికలు పెట్టుబడిదారుల చేతుల్లో అస్త్రాలుగా మారాయన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రికలని గొప్పగా చెప్పుకోవడం తప్ప వాస్తవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పత్రికలకు విలువలుండేయని, నేడు దిగజారాయని చెప్పారు. జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఇవ్వడం, హక్కుల కోసం ఉద్యమించడం లాంటి కార్యక్రమాలు గత 50 ఏళ్లుగా ఏపీయూడబ్ల్యూజే చేసిందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడగానే సరిపోదని, చట్టాల అమలుకు పాటుపడాలని సూచించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, సూత్రాలు పెద్దలకే కానీ కింది వారికి ఉండవా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు. జర్నలిస్టులకు జాగాలు, ఇళ్లు లేవని, అవన్నీ పాలక వర్గాలు, ప్రభుత్వాలు అందజేయాలన్నారు. జనానికి చెప్పే మాటలనే జర్నలిస్టులకు చెబుతున్నారని అన్నారు. ఐక్యంగా జర్నలిస్టులు ముందుకు కదలాలని అన్నారు. సంఘాలు ఏవైనా పరస్పర దూషణలు, విమర్శలు ఉండకూడదన్నారు. ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు అంబటి ఆంజనేయులు, చందు జనార్దన్, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులు రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులపై కొన్ని తీర్మానాలు, డిమాండ్లను రూపొందించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఒకటి అమల్లో ఉంది. ఇటువంటి పత్రిక యాజమాన్యాలు ఎప్పుడు కూడా వారు పత్రికా ఉద్యోగులకు కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజా ప్రయోజనాల కోసం పత్రికా స్వాతంత్రాన్ని కోరటంలా. పత్రికా స్వాతంత్రాన్ని వాళ్ళు ఎందుకు కోరుతున్నారంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడానికి, తమకు అనుబంధంగా ఉన్న పరిశ్రమలు ఆనాటి పరిశ్రమ ఏమిటంటే ప్రతి పెద్ద పత్రిక కూడా ఒక గుత్త పెట్టుబడిదారు యొక్క పరిశ్రమకు అనుబంధంగా ఉండేది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ చెప్పవలసిన స్టేట్స్ మ్యాన్. ఇవాళ ఏంటి, ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ ఫోర్త్ ఎస్టేట్లో ప్రధానమైన స్రవంతి రియల్ ఎస్టేట్గా మారింది. అందరూ డబ్బులు పెట్టడం, పత్రికలు పెట్టడం, వారి స్వార్థం చూసుకోవడం, కరపత్రాలుగా మార్చి ఉద్యోగుల్ని, ముఖ్యంగా జర్నలిస్టులని తమకు వీలైన విధంగా వ్యవహరించమని కోరుతున్నారు. మిత్రులారా, ఒకటి మనవి చేస్తున్నాను, జర్నలిస్టు ఉద్యమంలో ముఖ్యంగా ఏపీడబ్ల్యూజీలో సంపాదకుల దగ్గర నుంచి ఆనాడు నాళ్ళ వెంకటేశ్వరరావు గారు, విద్వాన్ విశ్వం గారు, అక్కడ చూస్తే మనకి నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పత్రికా స్వాతంత్రం ప్రజల కోసమని, యజమాని కోసమని కాదు. యజమాని కూడా ఒక పౌరుడే, కానీ ఈ ప్రజల శ్రేయస్సు కోసం, పత్రికా స్వాతంత్రం కోసం పోరాడారు. ఆనాటి ప్రభుత్వాలు ఎదిరించారు. ఆనాటి ప్రభుత్వాది నేతలు స్వాతంత్రోద్యమంలో కాకలు తీరిన వారే. వారందరినీ వ్యతిరేకించి మనం ఈనాడు అనుభవిస్తున్న ఈ పాటి సౌకర్యాలైనా మనకి రావడానికి ఏపీడబ్ల్యూజీ గత 50 ఏళ్లుగా చేసినటువంటి కృషి మనకు ముఖ్యమైంది.
కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం అని అంటున్నారు. ఈ కొత్త రాష్ట్రం ఎవరికి కొత్త రాష్ట్రం? మనమంతా పాత వాళ్ళమే, పాలకులంతా పాత వాళ్ళే, మన జిల్లాలన్నీ మనకున్నాయి. కొత్త రాష్ట్రం ఏముంది? తప్పించుకునేదానికోసంగా కొత్త రాష్ట్రం అంటున్నారు వాళ్ళు. సరే, ఆ వివరాలు అవన్నీ కూడా వేరే వేరే వేదికల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి చూసుకుంటే, ప్రధానంగా మన జర్నలిస్టులకి భద్రత లేకుండా పోతున్నది, యాజమాన్యాల నుంచి లేకుండా పోతున్నది, ప్రభుత్వం నుంచి లేకుండా పోతున్నది, సాంఘ వ్యతిరేక శక్తుల నుంచి లేకుండా పోతున్నది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందువల్లంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, ప్రజాస్వామిక సూత్రాలు అంటారు, అవన్నీ వాళ్ళకే ఉండాలి, దోపిడీగాళ్ళకి. మనకు మాత్రం ఉండకూడదు. అది మనం మన బాధ్యత ఏమిటి? అట్టడుగున ఉండే ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, 180 మందిగా ఉండే ప్రజలు పడేటువంటి బాధలు గాథలు వెల్లడించి వాళ్ళకి నోరు ఇవ్వటం మనం చేయాల్సిన పని. విజయవాడ పోలీసులు వినూత్నంగా ఏర్పాటు చేసిన మహిళా రక్షక టీముల వలన మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయని డీసీపీ పాలరాజు తెలిపారు. రోడ్లపై వెళ్లే మహిళలను, యువతలను ఈవిటీజింగ్ చేస్తే ఆకతాయిల ఆట కట్టించడంలో రక్షకులు సక్సెస్ అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ పాలరాజు మాట్లాడుతూ, ఈవిటీజింగ్ కు పాల్పడే 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈవిటీజింగ్ ను అరికట్టేందుకు మహిళా మిత్రులు, మహిళా రక్షకులు చేస్తున్న కృషిని వివరించారు. మహిళలు ఒంటరిగా ఎప్పుడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగగలగాలి, అప్పుడే విజయవాడ సేఫ్ సిటీ అవుతుంది. సేఫ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దేందుకు జనవరి 26న మహిళా మిత్రులంటూ మహిళా రక్షకులుగా పనిచేసే స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రక్షకులను నియమించారు. విజయవాడ నగరంలో 64 ప్రదేశాలను ఈవిటీజింగ్ ఏరియాలుగా గుర్తించారు. సామాన్య మహిళల్లాగా మాట వేసే రక్షకులు పోకిరీల ఆగడాలను గుర్తించి పట్టుకుంటారు. రోడ్లపై వెళ్లే మహిళలను, కాలేజీ విద్యార్థినులను, యువతులను ఆట పట్టించే ఈవిటీజర్లను గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్కు అప్పగిస్తారు. ఇలా ఇప్పటి వరకు నగరంలో 262 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వాసవ్య మహిళా మండలి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగిందని చెప్పారు. పార్కులు, బస్టాప్లు, కళాశాలలు, సినిమా థియేటర్స్, పబ్లిక్ ప్రదేశాల్లో ఈవిటీజింగ్ చేసేవారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశామన్నారు. పనిచేసే ప్రదేశాల్లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలని చట్టం చెబుతుందని, ఆ మేరకు వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని వాసవ్య మహిళా మండలి నాయకురాలు సుహాసిని చెప్పారు. ఇనిషియేటివ్లో భాగంగా మహిళా రక్షక్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నగరంలో దాదాపు 64 ప్లేసెస్ని ఈవిటీజింగ్ ప్రోన్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. వీటిల్లో పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, పార్క్స్, మాల్స్, టెంపుల్స్, అట్లాగే రిలీజియస్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో కానివ్వండి, మొత్తం 64 ఈవిటీజింగ్ జరిగేటువంటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి, అంటే ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, బస్సెస్లో కావచ్చు, షేర్ ఆటోస్లో కావచ్చు, ఇవి ఐడెంటిఫై చేసిన తర్వాత మనం మహిళా రక్షక్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 26 నుండి ఈ మహిళా రక్షక్స్ పనిచేస్తూ వచ్చే మొత్తం ఈరోజు వరకు, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ ఒప్పటి వరకు మనం దాదాపుగా త్వరలోనే చేపడతాము. అట్లాగే మనకి మహిళలు పనిచేస్తూ ఉన్న చోట్ల వేధింపులకు గురవుతున్నారని చాలా చోట్ల వింటూ ఉంటాము. దీనికి మనం జరగాల్సినంత కార్యక్రమం జరగలేదు, మనకి దేశమంతా జరగలేదు, కానీ మనం విజయవాడ గురించి మాట్లాడుకుంటే. స్పేస్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన 6వ రోజుకు చేరుకుంది. తమను ఉద్యోగాల్లో కొనసాగించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలంటూ స్పేస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లెనిన్ సెంటర్లో చేస్తున్న ఆందోళనకు సిపిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం స్పందించి స్పేస్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పొడిగించబోగా ఉన్న ఉద్యోగాలను పీకేసి వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఇంతకంటే అన్యాయం ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు, మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళకి మేము తీసుకొచ్చి ఇక్కడ కొంతకాలం పని చేయించుకుని, పైగా గత 6 నెలలుగా చేసిన పనికి కూడా జీతాలు లేకుండా చేశారు. అందుకనే మార్క్సిస్ట్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీళ్ళందరినీ తక్షణమే ఉద్యోగాల్లో చేర్చుకోవాలి, గత 6 నెలల జీతాలు ఇవ్వాలి, వీళ్ళ కాంట్రాక్టు పొడిగించాలి,
గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ గారు హామీ ఇచ్చిన మేరకు 3 నుంచి 5 సంవత్సరాల వరకు పెంచి ఈ టైం స్కేల్స్ను కూడా అమలు చేయాలని మేము ఈరోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మార్క్సిస్ట్ పార్టీ తరఫున కూడా ఈరోజు రేపట్లో మేము ఒక లేఖ రాస్తాం. అదేవిధంగా కలిసి వచ్చేటువంటి సంఘాలు సంస్థలను కూడా కలుపుకొని వీళ్ళకు పూర్తి మద్దతు ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి పూర్తి మద్దతుని సహాయ సహకారాలని ప్రకటిస్తూ వాళ్ళ నిరసన విజయవంతం కావాలని కోరుతూ సెలవు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం. 2019కి పోలవరం పూర్తి చేస్తాం. నీరు చెట్టు రాష్ట్ర సదస్సులో దేవినేని ఉమ. అంబేద్కర్ జయంతిని జాతీయ పండుగగా జరిపేందుకు సన్నాహాలు. 20 ఎకరాల్లో స్మృతి భవనం నిర్మిస్తామన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా, పల్లె పల్లెకు బస్, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించాయి. ప్రజా బ్యాలెట్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.